హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఎవ్రీ పేరెంట్ వాళ్ళ పిల్లల్ని మంచి చదువులు చదివించాలి, మంచి భవిష్యత్తు ఇవ్వాలని ప్రతిసారి ప్రతిరోజు కలలు కంటూనే ఉంటారు. సో వన్స్ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత బీటెక్ కానీ ఏదైనా లైఫ్ చేంజింగ్ కోర్సులు జాయిన్ చేయించాలంటే చాలా ఆలోచిస్తారు. వాళ్ళందరికీ వన్ స్టాప్ సొల్యూషన్ ఏదంటే ఉత్తరాంచల్ యూనివర్సిటీ అని చెప్తాను. ఎందుకంటే ఇక్కడ మనతో పాటు అక్కడ చదువుతున్న స్టూడెంట్ వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళ మాటల్లోనే విందాం అసలు ఆ యూనివర్సిటీ యొక్క గొప్పతనం ఏంటి, స్పెషాలిటీస్ ఏంటి, వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారనేది. హలో అండి, నమస్తే. హాయ్, నమస్తే అండి. హాయ్ సాన్వి, ఎలా ఉన్నావు? మీరు ఎలా ఉన్నారండి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఉత్తరాంచల్ యూనివర్సిటీ గురించి ఎలా తెలుసు? యాక్చువల్గా నేను పాపను ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత బీటెక్ జాయిన్ చేద్దామని చెప్పి అనుకున్నా. కొంతమందిని సజెస్ట్ అడిగాను. ఆ సజెషన్స్లో మా వాళ్ళు ఏంటంటే, కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు నెల్లూరులో, నాకు మంచి బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు సమీర్ కుమార్ అని చెప్పేసి, ఆయన మా బాస్ ప్లస్ నా బెస్ట్ ఫ్రెండ్, ఆయన చెప్పడం జరిగింది ఇట్లా ఉత్తరాంచల్ యూనివర్సిటీ ఉందండి, కొన్ని కాలేజ్ అడ్రస్లు కూడా ఇచ్చారు, ఇంకా కొన్ని కూడా దీంట్లో బెస్ట్ ఉంటుందని చెప్పి చెప్పారు. బట్ చెప్పినప్పటికీ నేను ఏంటంటే కొంచెం ఎంక్వైరీ చేశాను, అన్నీ ఎంక్వైరీ చేసాక ఫైనల్గా ఇది పెట్టుకున్నాను. ఎందుకంటే ఉత్తరాంచల్ అనేది చాలా దూరం ఇక్కడికి. సో చెన్నై కానీ తర్వాత విజయవాడ ఇట్లానే వైజాగ్ అన్నీ చూశాను చాలా వరకు. అలానే ఇంకా వేరే స్టేట్స్ చూస్తే మీకు ఉత్తరాంచల్ అనేది చాలా లాంగ్ ఉంది. సరే ఓకే, అఫ్కోర్స్ మనం ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీ నుంచి మళ్ళీ వెళ్ళాలి, ఢిల్లీ నుంచి మళ్ళీ ఒక 4-5 అవర్స్ జర్నీ ఉంటుంది ఇట్లా అని చెప్పారు. అయినప్పటికీ మనం చూసామని చెప్పి పేరెంట్స్ మొత్తం ఇద్దరం కలిసి వెళ్ళాం, ఇద్దరం కలిసి పాపను తీసుకెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ లుక్కే నాకు చూస్తానే ఇటువంటి ప్లేస్లోనే మనం చదివితే బాగా డెవలప్ కావచ్చు, యాజ్ వెల్ యాజ్ యూనివర్సిటీ కన్సర్న్ అట్మాస్ఫియర్ కానీ, అక్కడ ఉన్న ఒక 100 ఏకర్స్ క్యాంపస్, సో ఆ ప్రెమిసెస్ కానీ, ఆ గ్రౌండ్, తర్వాత ఇవన్నీ కూడా బాగా నచ్చాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నవేడేస్ పిల్లలకి ఏంటంటే ఒక ఎడ్యుకేషన్తో పాటు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అనేది లేకుండా పోయినాయి అన్ని చోట్ల. ఎంతసేపటికి చదువు చదువును ఉంది, బట్ ఇక్కడ స్పోర్ట్స్ యాజ్ వెల్ యాజ్ మనకు కన్సర్న్ కాకుండా ఈ గ్యాలరీ తర్వాత ఈ మిగతా ఆస్పెక్ట్స్లో అన్నీ కూడా బాగున్నాయి అనే ఉద్దేశంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నచ్చింది. ఫస్ట్ లుక్కే నచ్చేసింది, పాజిటివ్ వైబ్ అనేది, పాజిటివ్ వైబ్ వచ్చింది. తర్వాత మేడంని అడిగాను నేను. యా, నెక్స్ట్ క్వశ్చన్ అది అంటే మీరంటే కొంచెం ఫాదర్స్ ఎప్పుడు స్ట్రిక్ట్గా ఉంటారు, సో ఎడ్యుకేషన్ వైజ్ అవి ఇవి చూడాలనుకుంటారు, మదర్స్ మాత్రం కొంచెం అఫెక్షన్ ఎమోషనల్గా ఉంటుంది, అమ్మో ఇంత దూరమా అన్నట్టుగా. సో మీరు వెళ్ళగానే మీకు ఎలా అనిపించింది ఆ యూనివర్సిటీ? యాక్చువల్గా నేను ఆలోచించానండి, ఫస్ట్ థింక్ చేశాను, అరే ఇది చాలా దూరం అవుతుంది పాపకి, జర్నీ కూడా కష్టమవుతుంది అనుకున్నాను. కాకపోతే ఏంటంటే పాపకు కూడా అక్కడ ఆ ప్లేస్ బాగా నచ్చింది, తనకు నచ్చడం వల్ల మేము ప్రొసీడ్ అయ్యామన్నమాట. ముందుగా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకోటి నేను ఎడ్యుకేషన్ సిస్టమ్ని బాగా చూశాను, వన్ డే ఉండి అక్కడ బాగా అబ్జర్వ్ చేశాను, డీన్స్ తోటి మాట్లాడటం అవన్నీ. యాక్చువల్గా నేను కూడా లెక్చరర్నండి, జువాలజీ లెక్చరర్ని, సో వాళ్ళతోటి ఇంటరాక్ట్ అయ్యాను. నాకేంటంటే ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్కి అక్కడికి డిఫరెన్స్ కనిపించింది. ఇక్కడ ఏంటంటే ఎంతసేపు ఉన్నా కూడా బై హార్ట్ సిస్టమ్, పిల్లలకి స్పూన్ ఫీడింగ్ ఉంటుంది, అలా అక్కడ అలా కాదనమాట. పిల్లలకి దగ్గరుండి వాళ్ళకి నేర్పించడము, చెప్పడము, ప్రాక్టికాలిటీగా చూపించడము, ఇలాంటివన్నీ బాగా నచ్చాయి నాకు. ఇంకొక లెక్చరరే మనకు మంచిగా ఫీడ్బ్యాక్ ఇస్తే ఇంకా అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు లెక్చరర్. బట్ నిజంగానే ఉత్తరాంచల్ యూనివర్సిటీలో మీకు ఎక్కువగా నచ్చిందండి ఫ్యాకల్టీ, మీరు ఖచ్చితంగా మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, ఎలాంటి ఫ్యాకల్టీ ఉన్నారు? వాళ్ళ వే ఆఫ్ టాకింగ్ కానీ వాళ్ళ ఐ మీన్ నేను యాక్సెంట్ కానీ ఇవన్నీ చూస్తే కనుక చాలా బాగుండింది. నేను ఒక 2 క్లాసులు అయితే విన్నాను, అంటే వాళ్ళు పర్మిషన్ ఇవ్వకపోయినప్పటికీ నేను బయట నుంచి విన్నాను. ఖచ్చితంగా చేయాలి యాజ్ ఎ లెక్చరర్గా అండ్ బీయింగ్ ఎ మదర్. యా, నేను విన్న తర్వాత నాకు అనిపించింది ఓకే పర్లేదు అనిపించింది. కానీ నేను వాళ్ళతోటి డైరెక్ట్గా వెళ్ళి ఇంటరాక్ట్ అయ్యాను. ఇంటరాక్ట్ అయిన తర్వాత వాళ్ళు చెప్పే ఆన్సర్స్ని బట్టి నేను చాలా సాటిస్ఫై అయ్యాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి ఏంటంటే మా బాబు కూడా నేను ఎందుకు అక్కడ చదువుకోలేకపోయానని మిస్ అయ్యానని చెప్పేసి బాధపడ్డాడు మా పాపను జాయిన్ చేయించడం వల్ల. నాకు కనుక ఈ ఆపర్చునిటీ ఉండి ఉంటే నేను కూడా జాయిన్ అయ్యేవాడిని అని చెప్పేసి అన్నాడు. దాని తర్వాత మా బాబుని కూడా తీసుకెళ్ళాం అక్కడికి, తను కూడా కొద్ది మందితో ఇంటరాక్ట్ అయ్యాడు, చాలా బాగుంది అని చెప్పేసి అన్నాడు. అందుకో ఇంకోటి ఏంటంటే అక్కడ అట్మాస్ఫియర్ కూడా నాకు బాగా నచ్చింది, చాలా బాగుండింది. వెదర్ కానీ అన్నిటికీ బాగా నచ్చింది, పిల్లలు కూడా బాగా మూవ్ అవుతున్నారు అక్కడ. ఇంకోటి ఆఫ్టర్నూన్ సెషన్కి వచ్చేటప్పటికి వీళ్ళకు కల్చరల్ యాక్టివిటీస్ అవన్నిటికీ కూడా బాగా
చాలా బాగుండండి, అది కూడా నచ్చింది బాగా. ఇప్పుడు స్కూల్స్ లో చూసుకున్నట్లయితే ఇంటర్నేషనల్ స్కూల్స్ అని ఓన్లీ చదువు 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 రుద్దుతూనే ఉంటారు. అలాంటిది ఇంకా బీటెక్ అనగానే ఇంకా అమ్మో చాలా థియరీస్ ప్రాక్టికల్స్ అవి ఇవి సెమిస్టర్స్ ఉంటాయి, అసలు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ వైపే ఎవరు పోనివ్వరు, ఎప్పుడు చూడు చదువు చదువు. సో అలాంటిది మీరు ఆఫ్టర్నూన్ సెషన్ లోనే ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఉన్నాయంటే నిజంగా ఏమేమి చూసారు అక్కడ? అసలు అక్కడికి వెళ్ళిన తర్వాత టెన్నిస్ బాల్, వాలీబాల్, ఫుడ్ కోర్ట్, ఎన్సిసి, ఎన్ఎస్ఎస్, ఈ వాలంటీర్స్ అందరినీ చూశాను, అబ్జర్వ్ చేశాను. ఇంకా కొద్దిమంది తోటి కూడా మాట్లాడాను, సీనియర్స్ తోటి మాట్లాడాను. వాళ్ళు ఇచ్చిన ఆన్సర్స్ని బట్టి వాళ్ళను కొద్దిగా అబ్జర్వ్ చేశాను నేను కూడా. వాళ్ళు వెళ్ళి చూపించడం అనేసి కానీ అక్కడ లైబ్రరీ కానీ వీటన్నిటికీ నాకు చాలా బాగా నచ్చింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బాగుందండి నిజం. సో మెయిన్గా అడ్మినిస్ట్రేషన్ విషయానికి వస్తే ఎలా ఉందంటే ఫీజ్ దగ్గర నుంచి మొత్తం వాళ్ళే చూసుకోవాలి కాబట్టి ఇక్కడ నుంచి ఫైనల్ ఇయర్ దాకా మొత్తం వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ వల్లే మనల్ని మొత్తం అడ్మినిస్టర్ చేస్తూ ఉండాలి. సో ఎలా అనిపించింది అడ్మినిస్ట్రేషన్ ఫీజ్ అయితే అంటే చాలా రీజనబుల్ అనిపించింది నాకు. యాక్చువల్గా రివీల్ చేయొచ్చో లేదో నాకైతే తెలియదు, బట్ ఏంటంటే కంపారిటివ్లీ సిటీస్ అంటే మేజర్ సిటీస్ హైదరాబాద్, బెంగళూరు, ముంబై ఇట్లా కంపేర్ చేస్తే దాని మీద మనకు 25% 30% ఇంకా తక్కువనే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ 5 lakhs అనుకోండి, ఇక్కడ 3 అనుకోండి అట్లా. సో చాలా తక్కువ రీజనబుల్ రేట్లు ఉన్నాయి అది. ప్లస్ ఇంక్లూడింగ్ హాస్టల్ ఫెసిలిటీ కూడా బాగుంది. హాస్టల్లో కూడా ఏంటంటే మొత్తం సిస్టమేటిక్గా ఉంది. సో అవన్నీ కూడా చూశాను, హాస్టల్స్ చూశాను వెళ్ళినప్పుడు. అక్కడ నుంచి ఇంకోటి ఏంటంటే మనకు నాట్ ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్ పరంగా కాకుండా మీకు అక్కడ హిల్ స్టేషన్ ఉంది. కరెక్ట్. సో అలానే మనకు ఋషికేశ్ అని, హరిద్వార్ అని టూరిస్ట్ ప్లేసెస్ కూడా దగ్గర దగ్గర, కేదార్నాథ్, బద్రీనాథ్ ఇవన్నీ కూడా బాగా దగ్గర ఉన్నాయి. సో ఇంకా మీరు చెప్పాలంటే ఇప్పుడు అక్కడ కాలేజ్ అంతా అబ్జర్వ్ చేశారు, ఫ్యాకల్టీ అంతా ఓకే, హాస్టల్ విషయానికి వెరీ మెయిన్, ఇక్కడంటే అమ్మ కూర్చి ఇంట్లోనే ఉంటారు, చక్కగా మీరు అన్ని అరేంజ్ చేసి ఉంటారు కాబట్టి మీ హస్బెండ్కైనా పిల్లలకైనా బాగుంటుంది. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత హాస్టల్ ఎలా ఉంటుందో, పాప తింటుందో, మంచి ఫుడ్ ఉంటుందో, ఇవన్నీ మీరు చూసుకొని ఉంటారు, ఎలా అనిపించింది మీకు హాస్టల్ ఫెసిలిటీ, సెక్యూరిటీ వైజ్, వార్డెన్స్ వీళ్ళంతా? ఫస్ట్ టైం పాప కూడా వెళ్ళటము, తను ఇంటి నుంచి దాటిన తర్వాత ఫస్ట్ టైం అక్కడికి హాస్టల్గా జాయిన్ చేయించాం. అప్పటిదాకా ఇంట్లోనే? ఇంట్లోనే ఉంది ఇప్పటి వరకు. తను బయటకు కూడా ఎప్పుడు వెళ్ళేది కాదు, జస్ట్ కాలేజ్, ఇల్లు, లేదా ఏదైనా ట్యూషన్ ఉంటే ట్యూషన్ వర్క్ మాత్రమే. దాని తర్వాత నేను అక్కడికి వెళ్ళి కొద్దిగా బాగానే ఎంక్వైరీ చేశాను. అక్కడ ఏంటంటే 2 shares 3 shares అలాగా ఉన్నాయి. సో అది కూడా చాలా బాగా నచ్చింది. పిల్లలు కన్వీనియంట్ని బట్టి అక్కడ అరేంజ్ చేశారనమాట. ఇప్పుడు అందరూ మూవ్ అవ్వలేరు, రూమ్స్ కూడా వెళ్ళి చూశాను. అక్కడ కూడా మెయింటెనెన్స్ చాలా బాగుంది, వార్డెన్ కూడా ఉన్నారు, హైజెనిక్ గా ఉంది. 2 shares కానీ 3 shares కానీ మిగతావన్నీ కూడా హైజెనిక్ గా ఉన్నాయి. అక్కడ వాళ్ళతోటి కూడా ఇంటరాక్ట్ అయ్యాను, సీనియర్ పర్సన్స్ తోటి వాళ్ళతోటి కూడా ఇంటరాక్ట్ అయ్యాను, వాళ్ళు కూడా చూశారు. ఫుడ్ సెక్షన్ కూడా వెళ్ళి చూశాను నేను. సో మీ అంత మంచిగా అయితే ఫుడ్ అయితే ఉండదు, అమ్మ ఫుడ్ ఇస్ నెక్స్ట్ లెవెల్. సో బట్ స్టిల్ ఆ ఫుడ్ అనేది ఎలా ఉంది ఏంటి? కంటిన్యూస్ గా అంటే ఇప్పుడు పాపది నార్త్ కదా వెళ్ళింది, సో ఒక కొద్దిగా టైం పడుతుంది, ఇట్ విల్ టేక్ సమ్ టైం అడ్జస్ట్ అవ్వడానికి. సీరియస్లీ మీరు ఖచ్చితంగా వీడియో చూసిన వాళ్ళకి తెలిసింది చాలా జెన్యున్ గానే వాళ్ళు తన వాళ్ళ రివ్యూస్ కానీ చెప్తున్నారు, బాగుంది అలా కాకుండా వాళ్ళకి ఏమనిపించింది, వాళ్ళు ఎట్లా ఎక్స్పీరియన్స్ అయ్యారు అనేది మాత్రం క్లియర్ గా తెలుస్తుంది. సో సేఫ్టీ వైజ్ ఎలా ఉంది సార్? అంటే డెహ్రాడూన్ అందరికీ తెలుసు, ఎడ్యుకేషనల్ హబ్ అని తెలుసు, ఐఎంఏస్ ఉంటాయి, ఐఎస్ఐ, ఐపీఎస్ అకాడమీ ట్రైనింగ్స్ ఉంటాయి కాబట్టి అందుకనే అది కూడా వన్ ఆఫ్ ద రీజనా మీరు ఓకే సేఫెస్ట్ ప్లేస్ అని చూస్ చేసుకోవడానికి? అందులో మనకు ఐఏఎస్ ఐపీఎస్ అందరూ కూడా అకాడమీ అక్కడే మొత్తం అంత ట్రైనింగ్ ఇచ్చేది. సో దానివల్ల ఒక సీఎం ఉన్న ప్లేస్, తర్వాత ట్రైనింగ్ మొత్తం ఇండియా మొత్తం ఆర్మీ కంట్రోల్ ఉన్న ట్రైనింగ్ ప్లేస్ కాబట్టి, సో దానివల్ల మనకేంటంటే సేఫ్టీ సెక్యూరిటీ పరంగా సిటీ వైజ్గా కానీ యూనివర్సిటీ పరంగా కానీ ఎటువంటి ప్రాబ్లం లేదండి. సేఫ్టీ వైజ్గా అయితే ఇట్ ఇస్ 100% ఓకే. నా ఫైనల్గా నా అడ్వైజ్ ఏంటంటే ప్రతి ఒక్క పేరెంట్ వాళ్ళ పిల్లల్ని ఏదో ఒక క్లాస్ అంటే నర్సరీ నుంచి అప్ టు మన ఎంటెక్ దాకా ఏదో ఒకటి ఉంటుంది కదా, ఏదో కోర్సులో డెహ్రాడూన్లో చదివించి అంటే నాట్ ఓన్లీ ఫర్ యూనివర్సిటీ, కరెక్ట్, ఎక్కువ చదివిస్తే ఆ అట్మాస్ఫియర్ కానీ ఆ క్లైమేట్ కానీ వాళ్ళు సెట్ అయితే మంచిగా పిల్లలు ఇంకా మంచిగా ముందుకెళ్లే ఛాన్సెస్ ఉంటాయి అనేది నా ఒక అడ్వైజ్ అండి. సో ఓవరాల్ గా అంటే ప్లేస్మెంట్స్ ఫైనల్ ఇయర్ వచ్చిందంటే మనం ప్లేస్మెంట్స్ గురించి ఆలోచిస్తాం. ఇన్ఫ్యాక్ట్ మనం కొంచెం సౌత్ ఇండియన్స్ కాబట్టి మనకు ఎక్కువగా స్టడీస్ మీద ఫోకస్ చేస్తుంటాము, డాక్టర్, ఇంజనీర్ ఈ వీటి మీదే ఉంటుంది. ఎలాగో అమ్మగారు లెక్చరర్ కాబట్టి ఫుల్ ఆన్ స్ట్రిక్ట్ గా ఉంటారు కాబట్టి సో ప్లేస్మెంట్స్ గురించి ఎక్కువ ఆలోచిస్తాం అనమాట. జాయిన్ చేసిన దగ్గర నుంచి మనము ఎటువంటి కంపెనీస్ వస్తాయి, ఎటువంటి ప్లేస్మెంట్స్ ఉంటాయని, సో వాటి గురించి ఏమైనా ఐడియా ఉందా? ఆల్రెడీ మేము ప్లేస్మెంట్స్ గురించి కూడా ఎంక్వైరీ చేశాను, 100% ప్లేస్మెంట్స్ ఉంటాయి. నేను వెళ్ళినప్పుడు ఒక అబ్బాయి 4th ఇయర్ కంప్లీట్ అయిపోయింది, సో ఈజ్ అబౌట్ టు లివ్ ఇన్ ద ఎంఎస్ టు ఆస్ట్రేలియా,
ఆ అబ్బాయి కూడా చాలా, నేను ఇంటర్మీడియట్ నుంచి ఇక్కడే చదివానండి ఉత్తరాచల్ యూనివర్సిటీలో, నేను నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఆస్ట్రేలియా అని చెప్పారు. చాలా హ్యాపీగా అనిపించింది. ప్లేస్మెంట్స్ వైజ్గా కానీ, తర్వాత మీకు అబ్రాడ్ పంపించే వైజ్గా కానీ, వాళ్ళు స్పెషల్ కేర్ తీసుకుని స్టూడెంట్స్ని పంపించే ఫెసిలిటీస్ ఉన్నట్టుగా నాకు అబ్జర్వేషన్లో వచ్చింది. సో ప్లేస్మెంట్స్ అక్కడ ఢిల్లీ మీకు గుర్గావ్ చాలా దగ్గర, అక్కడ అన్ని సాఫ్ట్వేర్ కంపెనీసే. సో దానివల్ల అటు అయినా మనకు ప్లేస్మెంట్స్ చాలా ఎక్కువ ఉన్నాయంటూ తెలిసింది. అది ఎంక్వైరీ చేసుకున్న తర్వాత నేను కూడా ఓకే అనుకున్నాను. మేము అక్కడ ఉన్నప్పుడే ఒక ఇద్దరు అబ్బాయిలు వచ్చారనమాట, ఆల్రెడీ ప్లేస్మెంట్స్ తీసుకున్న అబ్బాయిలు. మేము దీంతో మాట్లాడుతున్నప్పుడు వచ్చారు, వస్తే సార్ పరిచయం చేశారు, మాకు ఇంట్రొడ్యూస్ చేశారు, వీళ్ళకి ప్లేస్మెంట్స్ వచ్చాయి మేడం సోన్సో ఇక్కడే అని చెప్పేసి అన్నారు. వాళ్ళతోటి కూడా ఒక 2 మినిట్స్ మాట్లాడాము ఏంటి అని చెప్పేసి మాట్లాడితే, తను కూడా ఫ్యాక్ట్స్ ఉన్న ఫ్యాక్ట్స్ చెప్పారు, చూపించారు కూడా, తన ఫోన్లో చూపించారు మాకు. సో అది మేము దాని వల్ల జాయిన్ చేయించాల్సి వచ్చింది ప్లేస్మెంట్స్. డెఫినెట్లీ అవును, మనం ఫస్ట్ అదే ఆలోచిస్తాం. అవును. సో ఓవరాల్ గా అంటే సాన్వి, నువ్వు మంచి ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చినట్టున్నావు అక్కడ ఫుడ్ దగ్గర నుంచి కదా, అట్మాస్ఫియర్ దగ్గర నుంచి. సో ఓవరాల్ గా నీ ఒపీనియన్ చెప్పు, ఉత్తరాంచల్ యూనివర్సిటీ గురించి పేరెంట్స్ కూడా ఉన్నారు, ఏం సజెస్ట్ చేస్తావు జూనియర్స్ కావచ్చు ఎవరైనా చూస్తున్నావు? ఆబ్వియస్లీ నా సజెషన్ మీరే ఒక్కసారి, ఇఫ్ యూ విల్ జాయిన్ అసలు రిగ్రెట్ అవ్వరు. ఎందుకంటే నాకు పర్సనల్గా, నాకు మా యూనివర్సిటీ కొంతమందికి ఉంటుంది, అరే ఎందుకు ఇట్లా జాయిన్ అయినా యూనివర్సిటీ, నాకు అలాంటిది ఒక 0.1% కూడా లేదు. అంత అట్మాస్ఫియర్ కానీ, స్టడీస్ పరంగా కానీ, కమింగ్ టు ఎవ్రీథింగ్, నాకు చాలా నచ్చింది మా యూనివర్సిటీ. అండ్ నా సజెషన్ అయితే యూ కెన్ జాయిన్, యూ కెన్ డెఫినెట్లీ జాయిన్. సో ఫైనల్గా ఏంటంటే, చాలామంది చేంజ్ ఓవర్ చూస్తూ ఉంటారు పిల్లల్లో, ఒక ప్లేస్కి వెళ్ళినా లేకపోతే ఒక స్కూల్కి వెళ్ళినా. అలాగా ఇంటి పట్టునే ఉండి చదువుకున్న సాన్వి ఇప్పుడు ఒకేసారి డెహ్రాడూన్కి వెళ్ళి చదువుకుంటుంది. సో ఏమైనా చేంజెస్ చూసారా ఇన్ని మంత్స్లో, తను వెళ్ళిన దగ్గర నుంచి తను వెళ్ళక ముందు, బిఫోర్ అండ్ ఆఫ్టర్ సాన్వి? బిఫోర్ అంటే అండి, ఎవ్రీథింగ్ స్పూన్ ఫీడింగ్ కదండి ఇక్కడ. మేము ప్రతిదీ చేతికి ఇచ్చేవాళ్ళం, చేసేవాళ్ళం, ప్రతిదీ కూడా మా మీద డిపెండెంట్గా ఉండేది. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత తను ఇండిపెండెంట్ అయింది. సోన్ సోన్ బయట సొసైటీ ఎలా ఉంది, వెరీ హ్యాపీ ఇండిపెండెంట్ అవ్వడం. వాళ్ళు కూడా నేర్చుకోవాలి కదా, ఎంతసేపు ఉన్నా కూడా పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వకూడదు, బయట సిచ్యువేషన్ బట్టి ఎలా రియాక్ట్ అవ్వాలి. ఐ మీన్ వేరే అవుట్ ఆఫ్ స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా, వాళ్ళ మెంటాలిటీస్ ఎలా ఉంటాయి, వాళ్ళ వే ఆఫ్ టీచింగ్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా తనకు తెలిసి వచ్చింది. ఇక్కడ టీచింగ్ వేరే ఉంటుంది, అక్కడ టీచింగ్ డిఫరెంట్, డెఫినెట్లీ చెప్తాను. ఎక్కడైనా కూడా, ఈవెన్ ఇక్కడ తీసుకున్నా కూడా కాలేజ్కి కాలేజ్కి డిఫరెంట్ ఉంటుంది టీచింగ్లో. అటువంటిది ఇంకా స్టేట్కి స్టేట్కి డిఫరెంట్ ఉండదా అండి. సో అదొకటి నేర్చుకుంది. ఇంకోటి ఏంటంటే, తను సెల్ఫ్గా అన్ని తను ఓన్గా చేసుకోవడం కూడా నేర్చుకుంది, పనులు చేసుకోవడం కూడా. గ్రేట్ అచీవ్మెంట్గా. ఇక్కడ ఉన్నప్పుడు ఏంటంటే, ఎవ్రీథింగ్ మా మీద డిపెండెంట్ అనమాట ప్రతిదీ కూడా. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత తను ఓన్గా ఏదైనా కావాలన్నప్పుడు చేసుకోవటం, బయటకు ఎవరైనా వెళ్ళాలన్నప్పుడు పర్మిషన్ తీసుకొని ఎటు వెళ్ళాలి ఏంటి అనేది, వాళ్ళు పర్మిషన్స్ కూడా ఈవెన్ మాకు కాల్ చేసి మేము ఓకే అంటేనే వాళ్ళు పర్మిషన్ కూడా ఇస్తారు. అది కూడా ఎప్పుడైనా సంథింగ్ ఏదైనా మేము గుర్తొచ్చినప్పుడు లైట్గా ఉండొచ్చు అని, అంతే నాకు తెలిసి, కొంచెం నాకు తెలిసి అంతే, మిగతా అంతా ఎవ్రీథింగ్ ఓకే. వాళ్ళు కూడా పర్మిషన్స్కి, వితౌట్ పర్మిషన్ వాళ్ళు బయటకు పంపించేంత ఎక్కడా లేరు. ఒకవేళ అవైలబిలిటీ, మేము అవైలబిలిటీ లేకపోతే మా సార్కి చేయడం, లేదా మా సార్ లేకపోతే నాకు కాల్ చేయడము, ఖచ్చితంగా మా పర్మిషన్ తోటే బయటకు వెళ్తుంది. చేంజెస్ అంటే ఇంకోటి, బాగా తను కొద్దిగా చదవటంలో కూడా వచ్చిందండి, అదొకటి మెయిన్. ఇక్కడ కొద్దిగా లేజీగా ఉండేది, లైట్గా చదవచ్చు ఇక్కడే కదా ఇక్కడే కదా. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత మిగతా స్టూడెంట్స్, స్టూడెంట్స్ని తన మైండ్లో పెట్టుకొని, అరే నేను కూడా చదవాలి, వాళ్ళతో కంటే ఇంకా ఎక్కువగా చదవాలి, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను కదా, సో అండ్ సో వేరే స్టేట్ నుంచి వచ్చాను, సో నా కెపాసిటీ ఏందో వాళ్ళకు కూడా తెలిసేటట్టు చేయాలి అన్నట్లు తను కొద్దిగా పర్వాలేదు. చూసారు కదండి, పేరెంట్స్ చాలా క్లియర్గా ఒక జెన్యున్ ఫీడ్బ్యాక్ అయితే ఇచ్చారు. సో హాస్టల్స్ దగ్గర నుంచి, ఫుడ్ దగ్గర నుంచి, సెక్యూరిటీ వైజ్ కావచ్చు, ఎస్పెషల్లీ ఆ ప్లేస్ డెహ్రాడూన్ ప్లేస్ కావచ్చు, సెక్యూరిటీ, సేఫ్టీ అండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అండ్ లెక్చరర్, స్వయంగా మదర్ ఆఫ్ సాన్వి లెక్చరర్ తనే చెప్తుంది ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి, దగ్గరుండి అబ్జర్వ్ చేశాను 2 డేస్, నాకు బాగా నచ్చింది. ఈవెన్ దో ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయని చెప్పి. సో ఇంతకంటే ఏం కావాలి ఒక యూనివర్సిటీలో జాయిన్ చేయాలి, ఎందుకంటే ఇంటర్ తర్వాత నుంచే లైఫ్ అనేది ఏంటనేది తెలుస్తుంది. సో మల్టీ కల్చరల్ ట్రెడిషన్స్ కూడా ఉన్నాయి డెహ్రాడూన్లో. సో ఇంత మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది కాబట్టి, సో తప్పకుండా ఎవరైనా స్టూడెంట్స్ డెహ్రాడూన్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే మాత్రం ఉత్తరాంచల్ యూనివర్సిటీస్ బెస్ట్ ఆప్షన్. థ్యాంక్ యూ సో మచ్ అండి.